హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. సో వాట్ ఇస్ పేరింగ్ టు యూ యాక్చువల్లీ? ఈరోజు కష్టపడకుండా నేను చదవను సార్, నేను యూట్యూబర్ అవుతాను, నేను చదవను సార్, సోషల్ మీడియా ఎక్స్పర్ట్ అవుతాను, నేను చదవను సార్, నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతాను, ఒకేసారి నాకు 100 కోట్లు రావాలి. పూర్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బిలినీర్ అవ్వలేరు అని ఎక్కడైనా ఉందా? యాక్చువల్గా చెప్పాలంటే లవ్ ఫెయిల్యూర్ కాదు. నీకు ఒక పర్సన్ నీ లైఫ్లో కొత్తగా వచ్చి నీకు తెలియని నువ్వు కూడా మోసపోబడతావు, నిన్ను కూడా మోసం చేయొచ్చు. ఈ మధ్యకాలంలో సూసైడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి, అందులో మగపిల్లలు ఎక్కువ శాతం సూసైడ్లు చేసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. సూసైడ్స్ కానీ మెజారిటీ ఇప్పుడు వచ్చేది మాత్రం అకాడమిక్స్ అని నేను చెప్తాను. కంటికి పాపల 14-15 సంవత్సరాలు ఆ బిడ్డ కోసమే మాకంటూ ప్రపంచం లేదు, నా బిడ్డే నా ప్రపంచాన్ని బ్రతుకుతున్న అదే తల్లిదండ్రులు ఈ అకాడమిక్స్ వల్ల ఆ 15 ఏళ్ల కళ ఆ పురిటి నెప్పులు అన్నీ తట్టుకొని ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎలా బతకాలి? అమ్మ కానీ నాన్న కానీ అక్క కానీ తమ్ముడు కానీ చెల్లె బావ బామ్మర్ది ఎవరు చచ్చిపోయినా కూడా ఈ బాధ త్వరగా తీరిపోతుంది. పేగు పంచుకు పుట్టిన బిడ్డ చనిపోతే ఈ కట్టె కాలేంత వరకు ఆ బాధ పోదురా? ఇంకా నువ్వు జీవితాంతం ఈ నరకం అనుభవించాల్సి. సైకలాజికల్ ఫ్యాక్ట్ చెప్తాను, ఒక ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నెక్స్ట్ 3 జనరేషన్లో ఆ ప్రాబ్లం ఉంటుంది. ఆయన అసలు అందగాడే కానే కాదు, కానీ ఒక్కసారి స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడితే ఒక్క చిరునవ్విస్తే పిల్లల గుండెల్లో చిరుస్పని నిలిచిపోతారు. దట్ ఈస్ ఇంటర్నల్ సోల్. ఈరోజు మనందరం పిల్లలకి డెవలప్ చేయాల్సింది ఏంటంటే, ఒక యాసిడ్ ఒంటి మీద పడినా ఒక ఫైర్ అటాక్ అయితే స్కిన్ అంతా కాలిపోయి ఎలా ఉంటుందో ఆ పుట్టడం అంత అందవికరంగా ఉంటుంది. అసలు ఎంత సన్నగా ఉంటుందంటే మీరు బోన్స్ లెక్క పెట్టాలంటే స్కెల్టన్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది చూస్తే మా పిల్లలు భయపడుతున్నారు, అసలు నువ్వు బతికి ఏం సాధిద్దాం అనుకున్నాం. ఆ రోజు అమ్మాయి కూర్చొని ఆలోచించు, ఈరోజు అమ్మాయి ఆంటర్ప్రెన్యూర్గా, ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్గా, రైటర్గా, మోటివేషన్ స్పీకర్గా ఈరోజు ఒక సెషన్ తీసుకుంటే మినిమం తక్కువలో తక్కువ ఒక 20-25 లక్షలు తీసుకుంటుంది. హాయ్, వెల్కమ్ టు ఎస్ టాక్స్. నేను మీ కీర్తి. ఒక చీకటి రూమ్లో పడేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే అమ్మయ్య అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది చూసారా? ఆ అమ్మయ్య సాటిస్ఫాక్షనే ఇవాళ నా గెస్ట్ మిస్టర్ సుధీర్ సాంద్ర గారు. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్ సార్. టు స్టార్ట్ విత్, ఒక చిన్న స్నీక్ పిక్ మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఒకసారి. యా, ఇట్ వాస్ గోయింగ్ వెల్ అండి. వరల్డ్స్ ఫస్ట్ ప్యారలల్ స్కూల్ అని ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరు స్టార్ట్ చేయని స్కూల్. స్కూల్ అనగానే మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని నేర్పిస్తారంటే అస్సలు నేర్పినండి. ఒక సైకాలజిస్ట్గా పిల్లలకి చదువుతో పాటు ఏ స్కిల్స్ కావాలి, ఒక లీడర్షిప్ కానీ, ఒక పర్సనల్ ఇంటరాక్షన్ కానీ, ఒక పర్సనాలిటీ కానీ, క్యారెక్టర్ కానీ ఎలా బిల్ట్ అవ్వాలి, ఇవన్నీ కలిపి స్టార్ట్ చేసిన స్కూల్ ఇది. ఇదే వరల్డ్స్ ఫస్ట్ ప్యారలల్ స్కూల్. ఇది ఫిజికల్గా స్కూల్ ఎక్కడ ఉండదు, ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నాకు స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో అది ఒక ఇనిషియేటివ్. అది పక్కన పెడితే, వెన్ కమింగ్ టు పర్సనల్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ వాస్ అమేజింగ్. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ వండర్ఫుల్ సపోర్టింగ్ వైఫ్, ఐ కెన్ సే. సో తను కాగ్నిజెంట్లో వర్క్ చేస్తారు, అలాగే ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 కిడ్స్. టు స్టార్ట్ విత్ పేరెంటింగ్, సో వాట్ ఈస్ పేరెంటింగ్ టు యు? ఒక సింపుల్ డైలాగ్ చెప్పాలంటే, ఇప్పుడు జనరేషన్ వీకెస్ట్ జనరేషన్ అని చెప్తాను. అదేంటి సార్ వీకెస్ట్ జనరేషన్ లక్కీయెస్ట్ జనరేషన్ అంటే, వీకెస్ట్ అని ఎందుకు అంటారని చెప్తాను. ఇంతకుముందు మనకి ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా మనం వండుకొని తినాలి, లేకుంటే రెస్టారెంట్ దాకా వెళ్ళాలి, మనం హోటల్ దాకా వెళ్ళాలి. ఇంతకుముందు మనకి ఏదైనా ప్రొవిజన్స్ కావాలంటే మనమే షాప్ దాకా వెళ్ళాలి, మన జనరేషన్, దాని ముందు జనరేషన్ అందరూ. ఇప్పుడు ఏదైనా సరే ఒక 10 మినిట్స్లోనే మన ఇంట్లో ఉండే విధంగా ఫుడ్ డెలివరీ కానీ, లేకుంటే ప్రొవిజన్స్ డెలివరీ కానీ, లేకుంటే ఈజీ యాక్సెస్ ఆఫ్ టికెట్స్ కానీ, అన్నీ కూడా అంత ఈజీ యాక్సెస్ అయ్యేసరికి ఎఫర్ట్స్ పెట్టకుండా ఏమాత్రం కష్టపడకుండా చాలా వీక్ అయిపోతున్న జనరేషన్. అందుకే వీకెస్ట్ జనరేషన్. అంటే మేము డెవలప్మెంట్ అనుకుంటున్నాం, ఇది అది డెవలప్మెంట్ అనడం కంటే ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎలా అయిపోయారంటే, 4th క్లాస్ వాడు వచ్చేసి మా కౌన్సిలింగ్లో, నేను చదవను సార్, నేను యూట్యూబర్ అవుతాను, నేను చదవను సార్, సోషల్ మీడియా ఎక్స్పర్ట్ అవుతాను, నేను చదవను సార్, నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతాను, ఒకేసారి నాకు 100 కోట్లు రావాలి. ఐడియాలజీ, విజన్ ఈస్ ఫ్యాంటాస్టిక్, కానీ దాని పాత్వే మాత్రం చూడరు. సో అందుకే ఇది టెక్నాలజీ అప్డేట్ ప్రకారంగా మనం మాట్లాడితే ఇట్స్ అ వెరీ గుడ్ గ్రోత్, నేను కాదనట్లేదు. కానీ దాన్ని
యూటిలైజ్ చేసుకొని కరెక్ట్గా ఎలా డెవలప్ అవ్వాలని తెలియకుండా అది ఉంది కదా, నేను నెక్స్ట్ డే రేపు ఉదయానికల్లా మాస్టర్ అయిపోతాను, రేపు ఉదయానికల్లా నేను బిలినియర్ అయిపోతానంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీవన్. పేరెంటింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం ఎందుకు చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద జనరేషన్ గ్యాప్. అంటే మీకు సింపుల్గా అందరికి అర్థం అవ్వడానికి జనరేషన్ గ్యాప్ అంటే ఏంటంటే 1990s, ఇది ఒక్కొక్క దేశంలో ఒకలాగా ఉంటుంది. నేను జనరల్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను, మళ్ళీ జనరేషన్ ఎక్స్ వై ఇలా కేటగిరీస్ ఎలా చేశారు అంటే జనరల్ పర్స్పెక్టివ్ చెప్తాను. 1990 ముందు పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ ఎక్స్ అనుకుందాం, 1990 నుంచి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ వై అనుకుందాం, దాని తర్వాత పుట్టి ఇప్పుడు మన ఇంట్లో ఉండే అపర మీద వాళ్ళందరూ జనరేషన్ జెడ్ అనుకుంటే, జనరేషన్ ఎక్స్కి కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఉన్నాయి. సంవత్సరం పొడుగునా చదవాలి, ఏ ఒక్కరిని మోసం చేయకూడదు, షార్ట్ టర్మ్లో సక్సెస్ రాదు, కష్టపడితేనే ఫలితం వస్తుంది అని మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? 1980s 1990s బిఫోర్ పుట్టిన వాళ్ళందరికీ ఇదే మైండ్ సెట్ ఉంది, సంవత్సరం పొడుగున చదవాలి లేకపోతే కష్టపడితేనే ఏదైనా దక్కుతుంది అనే మైండ్ సెట్ ఉంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత జనరేషన్ వై వచ్చేసరికి కొద్దిగా చేంజ్ వచ్చింది, సంవత్సరం పొడుగున చదవాలి, ఎందుక నెల చదివితే చాలదా, కష్టపడ్డమా, ఎందుకు అంత కష్టపడ్డా, ఏదైనా స్మార్ట్ వే ఉంటే చూద్దాం, ఈజీగా ఏదైనా వస్తుందా అనే విధంగా కొద్దిగా గ్యాప్ వచ్చేది, కొద్దిగా చేంజ్ అయింది. ఇప్పుడు జనరేషన్ జెడ్ మన ఇంట్లో ఉండే అప్పర మేధావులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఎలా అంటే, సంవత్సరమా నెల ఎందుకు, రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు అయితే చాలదా, ఎందుకమ్మా వంట ఇంట్లో అంత కష్టపడతావు, ఆ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడితే 2 నిమిషాలు వచ్చేస్తుంది ఎందుకు అంత కష్టపడతావు అనే విధంగా ఈజియెస్ట్ వేకి వెళ్ళేసరికి, ఇప్పుడు ఒక జనరేషన్ ఎక్స్ పేరెంట్గా ఒక జనరేషన్ జెడ్ కిడ్ని పేరెంట్ చేయాలంటే వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నప్పుడు మనం పాత మోడల్ని తీసుకొని వచ్చి అలాగే పేరెంటింగ్ చేస్తారంటే చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు పేరెంటింగ్ అంటే ఆ మైండ్ సెట్కి తగ్గట్టుగా, ఆ పిల్లల యొక్క బిహేవియర్కి తగ్గట్టుగా, ఆ పిల్లల యొక్క థాట్ ప్రాసెస్ తగ్గట్టుగా ఒక పేరెంట్ ఎలా కనెక్ట్ అయితే బాగుంటుంది, మనల్ని మార్చుకోవడం కాదు వాళ్ళ దారిలోకి వెళ్ళి ఎలా వాళ్ళకి మనం నేర్పించాలనుకునే విలువలు ఎలా నచ్చ చేస్తే బాగుంటుంది అని చెప్పడమే పేరెంటింగ్. ఇప్పుడు ఒక పిల్లాడికి అరే తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసి ఇంట్లో పెట్టరా, ఎన్నిసార్లు చెప్పాలి అక్కడ పెట్టి సరిపోతావు, ప్రతిసారి అమ్మ తీయాలా, ఇంతకు ముందు నాన్న చెప్తే పిల్లలు చేసేవాళ్ళు, ఇప్పుడు చెప్తే చేయరు, వాళ్ళు అక్కడ పెట్టుంటారు. అలా కాకుండా నేను తిన్న తర్వాత నా ప్లేటు, మా ఆవిడ తిన్న తర్వాత వాళ్ళ ప్లేట్ పెట్టేసి, నాన్న వి హావ్ డన్ అవర్ జాబ్, మేమిద్దరం మా ప్లేట్స్ పెట్టేశాం, సో ఇట్స్ యువర్ టర్న్, ఇట్స్ యువర్ టర్న్, సింపుల్ జెస్చర్. ఇంకా దానికి మనం లెక్చర్ లాగా నువ్వు ఇంకా నేర్చుకోలేదని చెప్తుంటే వాడు ఇంకా స్టార్ట్ చేసిందా, ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసిందా, ఓకే కానీ అని చెప్పి అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇంతకు ముందు రోజుల్లో 100 మంది పిల్లల్లో ఒక 5 or 6 దగ్గర హైపర్ యాక్టివ్ ఎనర్జీ ఉండేది, మిగతా వాళ్ళందరూ కామ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పర్సంటేజ్ రివర్స్ అయింది, ఇప్పుడు 100 మందిలో 90 మంది పిల్లలు సూపర్ యాక్టివ్ లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ లాగా ఎప్పుడు పరిగెడుతూ ఉండాలి, ఎప్పుడు అసలు ఒక చోట కూర్చోబెడితే ఉండే బ్యాచే కాదు అది. ఇప్పుడు ప్రెసెంట్ తల్లులకి బాగా తెలుసు ఆ విషయం. వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఎనర్జీ డ్రైన్ అయిన విధంగా వాళ్ళ వెనకాల ఎవరో ఒకరు రావాలి, వాళ్ళతో పాటు ఎవరో ఒకరు ఉండాలి, వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండాలి. ఒక్క క్షణం వాళ్ళని మానిటర్ కరెక్ట్గా చేయలేదు అనుకోండి వాడి లోపల ఏదో ఒకటి తగలబెట్టేసి వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఏమైందంటే అమ్మా నాన్న ఇద్దరు వర్క్ చేయాల్సిన పొజిషన్ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లల ఎనర్జీని మెయింటైన్ చేయడానికి వీళ్ళ దగ్గర ఎనర్జీ ఉండట్లేదు. అది తప్ప రైట్ అనే పాయింట్ మెజర్ చేయడం కంటే ఇప్పుడు దాన్ని ఎలా పైప్ లైన్ చేసుకుని ఎలా చేయాలనే ఆస్పెక్ట్ లో ఉండాలి తప్ప, ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ ఎవరు కూర్చున్న వాళ్ళు వచ్చి ఏందమ్మా ఇది కూడా చేసుకోలేమని తక్కువ చేసి చూస్తున్నప్పుడు ఇంకా ఈ పేరెంట్స్ కి భయంకరమైన కోపం వస్తుంటుంది. సారీ, ఎవరైతే ఇప్పుడు చిన్న అంటే ఇప్పుడు పేరెంట్స్ గా జర్నీ స్టార్ట్ చేశారో వాళ్ళందరూ అమ్మా నువ్వు చెప్పావులే మాకు అది వేరు ఇది వేరు, ఇప్పుడు వీళ్ళని హ్యాండిల్ చేసి చూద్దాం అనే విధంగా వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయి చెప్తున్నారు. ఖచ్చితంగా అదైతే గ్యాప్ ఉంది మ్యామ్. ఎస్, సో ఐఎమ్ అన్ఫిట్ టు సొసైటీ బాబాబో చాలా కామన్ గా వినిపిస్తుంది. అసలు వాట్ డూ యూ థింక్ ఇస్ అన్ఫిట్ టు సొసైటీ? ఒక పర్సన్ ఎప్పుడు అన్ఫిట్ అవుతాడు? ఇంతకు ముందు సోషల్ మీడియా ప్రెసెన్స్ లేనప్పుడు నా లైఫ్ మహా అయితే ఈ సరౌండింగ్ వరకు నా ఏరియా వరకు ఉండే వాళ్ళతో నా కనెక్షన్ ఉండేది కాబట్టి వాళ్ళతో నేను పోల్చుకున్నా, వాళ్ళతో కంపేర్ చేసుకున్నా, వాళ్ళతో పోటీ పడాలనుకున్నా ఓకే నాకు సాటిస్ఫాక్షన్ ఉండి నేను కొంతవరకే చేస్తున్నాను. కానీ ఈ మధ్య ఏమైందంటే ఈ సోషల్ మీడియా డిఫరెంట్ ఎఫెక్ట్ వల్ల దాని ప్రతి దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉంటాయో ఈ సోషల్ మీడియా కూడా ప్రోస్ అండ్ కాన్స్ లో మాట్లాడితే పాజిటివ్, ఈరోజు ఇంతమంది మనం ఈరోజు స్టూడియోలో ఇక్కడ కూర్చొని ఉంటే ఇంతమంది యూట్యూబ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో చూస్తున్నారంటే ఇట్స్ అ పాజిటివ్ థింగ్, రైట్? అలాగే నెగటివ్స్ మాట్లాడుకుంటే ఈరోజు ఒక 7th class కిడ్ ఇంట్లో కూర్చొని ఎవడో ఎక్కడో 7th class కిడ్ ఒకడు నేను యూట్యూబ్ ద్వారా 1 lakh rupees సంపాదించాను ఈ నెలకని పెట్టంగానే వాడికి ఎలా ఉంటుంది, ఒరే వాడు యూట్యూబ్ ద్వారా సంపాదించాను, నేనేమో రోజు స్కూల్కి వెళ్ళి ఇంత బ్యాగ్ మోసుకొని ఇంత పుస్తకాలు చదివి ఏం చేయలేకపోతున్నా అని చెప్పి ఫస్ట్ వాడు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. సెకండ్, ఎవరో 8th class పిల్లాడు నేరుగా హిమాలయస్ దగ్గర లేకుంటే ప్యారిస్లో ఐఫిల్ టవర్ దగ్గర ఫోటో తీసుకొని పెట్టంగానే ఇన్స్టాగ్రామ్లో వీడియో చూడంగానే ఒరే 8th class పిల్లాడు వెళ్ళాడు మా నాన్న నన్ను తీసుకెళ్ళండి నేను దేని అంటే నా వల్ల కాదేమో నేను వెళ్ళలేనేమో అని చెప్పి అలా
ఫోమో అని చెప్పి అంటాం. అంటే వాళ్ళని వాళ్ళు ప్రజెన్స్ చేసుకునే విషయంలో ఈ ఈ ఎఫెక్ట్స్ వల్ల నేను మేబీ నేను అంత రీచ్కి వెళ్ళలేను, నా వల్ల కాదేమో, నేను వేస్ట్ ఏమో, నేను పనికిరానేమో, నేను సాధించలేనేమో అని చెప్పి వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకునే దానికి కారణం ఈ ఎఫెక్ట్ మొత్తం. ఓకే, ఎప్పుడైతే వాడు రియాలిటీలోకి వస్తాడో ఈ ప్రాబ్లం ఉండదు. వాడు ఫిక్షనరీ వరల్డ్లో, వాడు ఇమాజినరీ వరల్డ్లో ఎప్పుడైతే ఉంటూ అవే పర్ఫెక్ట్, వాళ్ళు అంత సాధించారు నేను చేయలేనేమో అని చెప్పి అలా అనుకున్నప్పుడే ఈ ప్రాబ్లం, ఈ థాట్ స్టార్ట్ అవుతుంది. సో వాట్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ? ఫర్ దాట్ ఫస్ట్ రియాలిటీలోకి రావాలి. మ్యామ్, పూర్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బిలీనియర్ అవ్వలేరు అని ఎక్కడైనా ఉందా? ఖచ్చితంగా అవుతారు, కానీ ఇట్ విల్ టేక్ టైం. ఫస్ట్ వీల్ చేయాల్సింది, ఫస్ట్ టైం పడుతుంది. నేను అనుకున్న గోల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ బికమ్ ఐఏఎస్, రేపు ఉదయానికి నేను ఐఏఎస్ అవ్వలేదు, నా ఏజ్ ఇంత రావాలి, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, దాని తర్వాత నేను ఎంట్రెన్స్ రాయాలి, రెండు ఎంట్రెన్స్ క్వాలిఫై అయిన తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ నా పర్ఫార్మెన్స్ బాగుంటే నాకు వస్తుంది. దిస్ ఈస్ ప్రాసెస్. కానీ ఇమాజిన్ వాటిలో రేపటికి నేను యూట్యూబర్ అయిపోతా, రేపటి రోజు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతా, రేపటికి నేను 10 మిలియన్ సంపాదించాలంటే దానికి కూడా ఒక హైరార్కీ, ఒక ప్రాసెస్, ఒక కష్టం, ఒక టైం, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే అసలు కష్టం అనే మాట వీళ్ళకి వినడానికి, వీళ్ళు వినిపించుకోవడానికి రెడీగా లేరు. అంటే ఎదుటి వాళ్ళని హార్డ్ వర్క్ అంటే వీళ్ళకి ఇంకా మారరా, ఈ జనరేషన్ ఇంతేనా అన్నట్టుగా చూస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళకి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ లేదా ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ అంటే ఏంటంటే గొడ్డులాగా పనిచేయడం, లేకుంటే మనిషి శ్రమిస్తూ పనిచేయడం అనే రాంగ్ నోషన్లో ఉండిపోయారు. స్మార్ట్ వర్క్ అంటే నార్మల్గా ఈజీగా ఏమాత్రం కష్టపడకుండా పనిచేయడం అనే, ఇది రాంగ్ మిత్ యాక్చువల్లీ. హార్డ్ వర్క్ అంటే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఒకవేళ నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత నేను స్మార్ట్గా స్టార్ట్అప్ స్టార్ట్ చేసినా కూడా దాన్ని విత్స్టాండ్, దాన్ని నిలబెట్టాలన్నా నేను ఖచ్చితంగా కొన్ని రోజులు అక్కడ నా ఫిజికల్ ప్రెసెన్స్ అవ్వచ్చు, అక్కడ నా ఐడియాలజీ అవ్వచ్చు, అక్కడ నేను మీటింగ్స్ అవ్వచ్చు, అక్కడ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు, ఇదంతా ఖచ్చితంగా కొద్దిగా ఎఫెక్టివ్గా ఎఫర్ట్స్ పెట్టడాన్ని హార్డ్ వర్క్ అంటారు. వీళ్ళు ఇంకా హార్డ్ వర్క్ అంటే రిక్షా తొక్కడం, స్మార్ట్ వర్క్ అంటే ఆటో వేసుకొని వెళ్ళడం అని చెప్పి రాంగ్ నోషన్లో ఉన్నారు. కానీ ఎక్కడైనా నీ గ్రోత్ రావాలంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ మోర్ టైం, విచ్ ఇస్ నథింగ్ బట్ హార్డ్ వర్క్. ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ కి అబ్రివేషన్స్ ఉన్నాయా ఈ కాలంలో? ఉన్నాయండి. వాట్ ఇస్ దట్? ఇక్కడ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అనే దానికంటే లెర్నింగ్ అండ్ సక్సెస్ అని నేను అంటాను. ఎప్పుడు నేను స్ట్రాంగ్ గా నమ్మేది అసలు యాక్చువల్గా ఫెయిల్యూర్ అనేది ఎగ్జిస్టే కాదు మ్యామ్. ఒకవేళ ఫెయిల్యూర్ అనేది తీసుకుంటే మాత్రం ఎలా, ఇప్పుడు ఒక నలుగురికి రన్నింగ్ రేస్ పెట్టాం మ్యామ్, నలుగురు రన్నింగ్ రేస్ పెడితే ఫస్ట్ పర్సన్ ఎఫెక్టివ్ గా పరిగెట్టాడు, సెకండ్ థర్డ్ ఫోర్త్ పర్సన్ అసలు పరిగెట్టలేకపోయారు, వాళ్ళు ఓడిపోయారు అనే ట్యాగ్ వేసుకొని అక్కడ కూర్చొని ఉంటారు. అయినా ఓడిపోయాను కదా ఇంకెందుకు అని చెప్పి వదిలేస్తే ఇంకా జీవితాంతం వాళ్ళు ఫస్ట్ పొజిషన్కి మాత్రం రాలేదు. ఇక్కడ ఏం చేయాలి, అరే నేను సెకండ్ వచ్చాను, మేబీ అతనికంటే నేను 1 మినిట్ లేట్గా పరిగెట్టాను, నెక్స్ట్ టైం ఏదైతే నేను సెకండ్ పొజిషన్కి వచ్చాను దాన్ని ఫస్ట్ పొజిషన్లోకి రావాలంటే ఏం చేయాలి, ఈ 1 మినిట్ కవర్ చేయాలి, ఈ 1 మినిట్ కవర్ చేయాలంటే నెక్స్ట్ 1 మంత్ నేను ప్రాక్టీస్ చేస్తే 1 మినిట్ నేను కవర్ చేయగలుగుతాను. ఇప్పుడు అది ఫెయిల్యూర్ అనుకొని ఇంకా నా వల్ల కాలేదు అనుకుంటే డెఫినెట్గా వాడికి జీవితాంతం ఆ పొజిషన్ ని దాటి రాలేదు. ఆ థాట్ ఏ ఫెయిల్యూర్ కానీ ఆ రోజు ఫెయిల్యూర్ కానీ. అందుకే చాలా మంది సైకాలజిస్టులు, చాలా మంది పీపుల్, బిజినెస్ కోచెస్ అందరు చెప్పేది అంటే అసలు ఫెయిల్యూర్ అనే టర్మ్ మానేసి అక్కడి నుంచి ఏం నేర్చుకున్నాం, లవ్ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్ అని తగల పెడుతుంటారు కదా. యాక్చువల్గా చెప్పాలంటే లవ్ ఫెయిల్యూర్ కాదు, నీకు ఒక పర్సన్, ఒక పర్సన్ నీ లైఫ్ లో కొత్తగా వచ్చి నీకు తెలియని నువ్వు కూడా మోసపోబడతావు, నిన్ను కూడా మోసం చేయొచ్చు, అరే బిడ్డ నువ్వు అమాయకుడువో, లేకుంటే నువ్వు జీవితాన్ని నాశనం చేస్తావు అని ఒక పర్సన్ నీకు వచ్చి నేర్పిస్తాడు. ఒక పార్ట్నర్ నీ లైఫ్లోకి వచ్చినా నేర్పిస్తాడు, ఒక ఫ్రెండ్ నీ లైఫ్లోకి వచ్చినా నేర్పిస్తాడు. ఫ్రెండ్షిప్ ఫెయిల్యూర్ అనో, లవ్ ఫెయిల్యూర్ అనో ఈ పదాలు ఉండడం కాదు. అక్కడ లవ్ ఎందుకో మీ ఇద్దరి మధ్య కనెక్ట్ అవ్వలేదు, అక్కడి నుంచి నువ్వే నేర్చుకున్నావు. నెక్స్ట్ పర్సన్తో నువ్వు కనెక్ట్ అయ్యేటప్పుడు ఏ ప్రికాషనరీ మెషర్స్ నువ్వు తీసుకోవాలి అనే విధంగా ఎప్పుడైతే ఆలోచిస్తారో డెఫినెట్గా ఫెయిల్యూర్ అనేది ఉండదు. కానీ ఫెయిల్యూర్ అనుకుంటే మాత్రం మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, ఫెయిల్యూర్ అనుకుంటే మాత్రం జీవితాంతం మన పర్సనాలిటీ మొత్తం డౌన్ అవుతూ వస్తుంది. అలా కాకుండా సంథింగ్ ఏదైనా లెర్న్ ఫ్రమ్ ఇట్, ఎస్ అది కనుక చేస్తే. సో డెఫినేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ మాట్లాడితే మాత్రం లెర్నింగ్ అండ్ సక్సెస్, ఇదే నేను నేర్చుకున్నాను. నా లైఫ్లో కూడా చాలా బాగా హెల్ప్ అయిందంటే నేను స్టార్టింగ్ 2-3 స్టార్టప్స్ చిన్న చిన్న బిజినెస్ చేశాను, ఫెయిల్ అయ్యాను, దాని నుంచి నేను నేర్చుకున్నాను. ఈరోజు ఇంకో న్యూ 2 స్టార్టప్స్ నేను స్టార్ట్ చేశాను, ఇట్ వాస్ గోయింగ్ ఫెంటాస్టిక్. సో లెర్నింగ్ అనే ఆస్పెక్ట్ మాత్రమే చాలా మంది తెలుస్తుంది, ఫెయిల్యూర్ అనే ఆస్పెక్ట్ ఎవడైతే గ్రో అవుతున్నాడు వాడు లైఫ్ లో ఫెయిల్యూర్ ఉండదు. ఆ వెరీ థాటే ఫెయిల్యూర్ అనుకోవాలి. లైఫ్ డజంట్ ఎండ్ దేర్, ఇన్ఫాక్ట్ స్టార్ట్స్ దేర్. కాకుండా చిన్నప్పటి నుంచి మనకి ఎఫ్ అనే పదం చిన్నప్పటి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో, మార్కుల షీట్స్ లో, అన్నిట్లో రాయబట్టి
ఫెయిల్యూర్ అనేది ఒక ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే అలా కాకుండా చిన్నప్పటి నుంచి కనుక మేబీ ఈ రన్నింగ్ రేస్లో నువ్వు సెకండ్ వచ్చావు, ఎందుకు సెకండ్ వచ్చావు కారణాలు రాయి, ఈ సెకండ్ రాకుండా నెక్స్ట్ టైం కొద్దిగా నీ పర్ఫార్మెన్స్ పెంచాలంటే ఏమేం చేయొచ్చు అనేది చిన్నప్పటి నుంచి కనుక నర్చర్ చేస్తుంటే ఈరోజు మన ఇద్దరు ఇక్కడ కూర్చొని ఫెయిల్యూర్ అనే పదం మాట్లాడేవాళ్ళం కాదు. సో ఓన్లీ లెర్నింగ్ అనే మైండ్ సెట్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి డెవలప్ చేయాలి. సూపర్ సార్, ఈ మధ్య కాలంలో సూసైడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అబ్జర్వ్ చేస్తే అబౌవ్ ఆర్ లైక్ బిలో 25 ఇయర్స్ పిల్లలే, అందులో మగ పిల్లలు ఎక్కువ శాతం సూసైడ్లు చేసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. నా చుట్టుపక్కల చూసుకుంటేనే 3 టెండెన్సీస్ చూసాను సార్. అది సెకండ్ మామ్, 2-3 కేసులు కూడా సెకండ్ మామ్. అంటే ఒక అమ్మ జస్ట్ కంటేనే అమ్మ అవుతుందా, అదర్వైజ్ అమ్మ కాలేదా అనే డౌట్ నాకే వచ్చింది. అసలు 3 డేస్ ఆ బాడీ హ్యాంగ్ అయి ఉందంట, అసలు వాడు తిన్నాడా లేదా కూడా పట్టించుకునే నాదుడు లేడు. డాడ్ ఉన్నాడు, మరి డాడ్ కూడా ఏమనుకుంటున్నాడు, హీస్ నాట్ లైక్, అక్కడే అర్థమైపోతుంది కదా నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్ అని. ఇక్కడ లోపిస్తుంది అమ్మతనం అనిపిస్తుంది సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ పిల్లలకి ఏదైనా మీరు వస్తువు దగ్గర నుంచి ఏదైనా వ్యక్తి అయినా సరే మీరు నార్మల్గా ఇచ్చే ముందు ఫస్ట్ వాళ్ళ మైండ్ని ట్యూన్ చేయలేదనుకోండి, అది ఖచ్చితంగా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అందుకే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే చాలామంది పిల్లల గురించి పిల్లల్ని ట్రైన్ చేసి పిల్లలకి ఫస్ట్ ఏమి లాగ్ అవుతుంది, దేనికోసం ఇది నేను చేస్తున్నాను అనే విషయాన్ని ప్రాపర్గా నర్చర్ చేయకపోతే మాత్రం ఈ టైంలో చాలా ప్రాబ్లమ్ వేసేస్తారు. ఒక పాప 4 ఏళ్ల పాప, మదర్ ఫాదర్ కొట్టుకుంటూ ఉన్నారు. ఓకే, ఎంత భయంకరంగా అంటే ఆ పాప రోజు చూస్తూ ఉండేది, రోజు ఏడుస్తున్నాడు 4 ఏళ్ల పాప. ఒకనొక టైంలో వీళ్ళ ఇద్దరు విడిపోదాం అని చెప్పి మదర్ లగేజ్ అంతా సర్దుకొని నేరుగా గేట్ దగ్గరికి వచ్చేసారు. గేట్ బయట ఉంది, డోర్ ఇక్కడ ఉంది, ఫాదర్ కుర్చీలో కూర్చోన్నారు. ఈ పాప డోర్ ను పట్టుకొని ఏడుస్తూ ఉంటే మదర్ అక్కడి నుంచి, నువ్వు నాతో వస్తావు మీరు నాతో ఉంటావా ఇంకా డిసైడ్ చేసుకో. 4 ఏళ్ల పాప ఏం డిసైడ్ చేసుకుంటుంది, ఆ పాప అప్పుడే ట్రామాలకు గురైంది. దాని తర్వాత ఈ పాప ఇంకేం చేయాలి తెలియక ఏడుస్తూ నాన్న దగ్గరికి వచ్చి కూర్చుంటే ఏ మాత్రం కనికరం లేకుండా ఆ తల్లి వెళ్ళిపోయింది అయిపోయింది. ఈ ఫాదర్ ఆ పాపను ట్రైన్ చేయకుండా ఆ పాపకి ఏం తెలియకుండా వెళ్ళిపోయింది కదా, నువ్వు లేకపోతే నేను బతకలేనా నాకు ఇంకో పెళ్లి కాదా అని చెప్పి ఈ తండ్రి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఈ పాప జీవితాంతం ఆమెని అమ్మలాగా యాక్సెప్ట్ చేయలేదు, ఈమె యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఆమె కూడా ఈమెను ఎప్పుడు కూతురులాగా చూడలేదు. సినిమాల్లో చూపించిన విధంగా టార్చర్ లాగా అయితే ఈ అమ్మాయి ఇప్పుడు 24 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆ బ్యాక్ ఎండ్ లో ఆ ట్రోమాకంతా గురవుతుందంటే కారణం షీ వాజ్ నాట్ ట్రైన్డ్ ఆర్ ఆ థాట్ కల్టివేట్ చేయకుండా ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ చేయించాం. సో ఇది ఫస్ట్ కేసు ఉంటుంది, ఇలాంటి ఫస్ట్ చేయకపోతే ఇది ప్రాబ్లం వస్తుంది. సెకండ్, మీరు అడిగిందని సూసైడ్స్, దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ సూసైడ్స్, కానీ మెజారిటీ ఇప్పుడు వచ్చేది మాత్రం అకాడమిక్స్ అని నేను చెప్తాను. 10th లోపల పిల్లలు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకోరు, గ్రాడ్యుయేషన్ తర్వాత పిల్లలు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకోరు. 10th నుంచి గ్రాడ్యుయేషన్ దాకా ఈ 6 to 7 ఇయర్స్లో ఎక్కువ మంది ఎందుకు అంటే అప్పుడే వాళ్ళు అడాలసెన్స్ ఏజ్కి వస్తూ, అంటే టీనేజ్ నుంచి అడాలసెన్స్ ఏజ్కి వస్తూ అప్పుడే వాళ్ళలో హార్మోనల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్ అన్నీ గ్రో అవుతున్నప్పుడు వాళ్ళని ఒక రూమ్లో పెట్టి నీ తలరాతి ఇదే, నీ బతికేదే, ఈ 4 పుస్తకాలు తప్ప ఇంకా జీవితం లేదు అనే విధంగా తీసుకొస్తున్నప్పుడు, ఒకవేళ ఆ 4 పుస్తకాల్లో వాడు అనుకున్న మార్కులు రాకపోయినా 4 పుస్తకాలు వాడి జీవితాన్ని డిజైన్ చేయలేవని తెలిసిన అప్పుడు సెకండ్ థాట్ వాడికి ఇంకెప్పుడు ఎవరు నేర్పించలేదు కాబట్టి వాడికి ఇంకా నేను దేనికి పనికిరాని చెప్పి అలా. ఈరోజు దాదాపుగా ఒక కొడుకు ఆర్ కూతురు ఎవరైనా సరే 9 నెలలు తల్లి కడుపులో నరకం అనుభవించి మరి అసలు పిల్లలు లేక చాలామంది నరకం అనిపిస్తే భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడని చెప్పి ఒక బిడ్డని కడుపులో 9 నెలలు మొయ్యడమే నాకు తెలిసి ఆ తల్లికి జీవితంలో ఏదైనా పెయిన్ ఒకటి ఉంటే అదే నాకు తెలుసు. 9 నెలలు బిడ్డని మోస్తూ బిడ్డకి ప్రసవించేటప్పుడు కూడా నేను చచ్చిపోయినా కూడా బాగుండనే పెయిన్ని తట్టుకొని ఒక్కసారిగా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కంటికి పాపల 14-15 సంవత్సరాలు ఆ బిడ్డ కోసమే మాకంటూ ప్రపంచం లేదు, నా బిడ్డే నా ప్రపంచాన్ని బ్రతుకుతున్న అదే తల్లిదండ్రులు. ఈ అకాడమిక్స్ వల్ల ఆ 15 ఏళ్ల కళ, ఆ పురిటి నెప్పులు అన్నీ తట్టుకొని ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎలా బతకాలి? ఈరోజు చాలా మందికి ఆ కడుపు కోత ఎంత నరకంగా ఉంటుంది తెలుసా? వీడు ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోయినా దేశానికి వచ్చే నష్టం లేదు, డిగ్రీ ఫెయిల్ అయినా ఈరోజు ప్రపంచానికి వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ వాడు ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుంటాడో, నేను ఇప్పటికీ ఒకటి చెప్తాను, ఆ తల్లి కడుపు కోత ఏ బిడ్డ అయితే అర్థం చేసుకుంటాడో వాడి జీవితంలో చావడం. బాబు మోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి గారితో ఒక ఇంటర్వ్యూలో ఒక చాలా అద్భుతమైన డైలాగ్ చెప్పారు. బాబు మోహన్ గారికి ఆ కడుపు కోత ఉంది, ఆయన ఏడుస్తూ ఉంది, ఎన్ని ఏళ్ళు ఏడ్చారంటే ఇప్పటికీ ఎక్కడైనా గుర్తొస్తే ఏడ్చే అంత పెయిన్ ఆయనలో ఉంటుంది. ఒకరోజు అలాగే ఏడుస్తే తనికెళ్ళ భరణి గారు వచ్చి ఆయన దగ్గరకు వచ్చారు,
అరే బాబు మోహన్ ఎడవకరా, అమ్మ కానీ నాన్న కానీ అక్క కానీ తమ్ముడు కానీ చెల్లె బావా బామ్మర్ది ఎవరు చచ్చిపోయినా కూడా ఈ బాధ త్వరగా తీరిపోతుంది. పేగు పంచుకు పుట్టిన బిడ్డ చనిపోతే ఈ కట్టె కాలేంత వరకు ఆ బోధ పోదురా, ఇంకా నువ్వు జీవితాంతం ఈ నరకం అనుభవించాల్సి. మనం చచ్చిపోతే ఒక్క నిమిషం పట్టదు, ఊపిరి ఆగిపోవడానికి ఒక్క నిమిషం పట్టదు, కానీ అదే ఊపిరి పోయడానికి తల్లికి 9 నెలలు పట్టింది. డాక్టర్ జీవితాంతం కష్టపడితే కూడా ఊపిరి పోయడానికి కష్టపడతారు. అటువంటి ప్రాణాన్ని, ఆ ప్రాణం తీసుకున్న తర్వాత పోయేవాడికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ పదంలో ఒకటి ఉంది మ్యామ్, సూసైడ్ అనే దాన్ని మాట్లాడితే ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడితే ఆత్మహత్య అంట. నీ ఆత్మను నువ్వు చంపేసి నీ కుటుంబాన్ని మొత్తం హత్య చేయడమే ఆత్మహత్య. ఇంకో విషయం చెప్పంటారా, సైకలాజికల్ ఫ్యాక్ట్ చెప్తాను. ఒక ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నెక్స్ట్ 3 జనరేషన్లో ఆ ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు స్టాట్స్లో చెప్తాను, మేము వచ్చినప్పుడు కేస్ స్టడీ ఒక సైకలాజికల్ కేసు వస్తే కూడా మేము ఫస్ట్ అడుగుతాం మీ ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య చేస్తున్నా ఎందుకు అడుగుతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కజిన్ సిస్టర్ లేదా నా సొంత సిస్టర్, టచ్ వుడ్ లేరు నాకెవరు లేరు సిస్టర్, కానీ నార్మల్గా ఒక నా సొంత సిస్టర్ తను చదవలేక ఇంజనీరింగ్ డిగ్రీలో ఆత్మహత్య చేసుకుంది. చిన్నప్పటి నుంచి నా ఫొటోస్ అలా ఫ్యామిలీ ఫొటోస్ అన్ని ఉంటాయి కదా, నా పాప పుట్టింది, పాప పుట్టిన తర్వాత నేను నార్మల్గా ఆల్బమ్స్ అన్ని చూపిస్తున్నప్పుడు ఎవరు ఇవ్వడా అని అడిగింది. నేనేం చెప్పాలి, మీ అత్తర అని చెప్పంటే ఏది అత్త అంటే లేదు ఆత్మహత్య చేసుకుంది దేనికండి, అమ్మాయి చదవలేక కొద్దిగా ప్రెషర్ వల్ల ఆత్మహత్య చేసుకుంది, లవ్ ఫెయిల్యూర్ అయింది, లేకుంటే ఇలాంటివన్నీ సో కాల్డ్ రీజన్స్ చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆ పాప మైండ్లో నేనేమి ఇంజెక్ట్ చేసినట్టు, అంటే ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవాలి, లవ్ లో ప్రాబ్లమ్ వస్తే ఆత్మహత్య చేసుకోవాలి, మ్యారేజ్ బాగాలేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక థాట్ ఇంజెక్ట్ చేశానంటే నెక్స్ట్ 3 జనరేషన్స్ తెలియకుండానే ఇది ఒక ఆత్మహత్య. నువ్వు పుటుక్కన మూసుకుంటే పోయే ప్రాణాన్ని మనం ఆలోచిస్తావు, కానీ పోయిన తర్వాత నెక్స్ట్ కుటుంబాలు ఎంత బాధపడతాయో అది నిజంగా తెలిస్తే ఎవరు చేసుకోరు. పిల్లల్ని కూడా ట్రైన్ చేయాల్సింది, అరే అది లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ ఆల్టర్నేట్స్ ఏంటి అనే విధంగా ట్రైన్ చేస్తే ఈరోజు ఆత్మహత్య తగ్గించవచ్చు. బతకడం కష్టమా, చావడం ఈజీయా? ఇప్పుడు మనం వీఆర్ సిట్టింగ్ ఇన్ ఇంటర్వ్యూ, ఇది అయిపోయిన తర్వాత ఈ రోజు డేలో మీకు కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి, నేను వెళ్ళి న్యూ పీపుల్ కలుస్తున్నప్పుడు నాకు వచ్చే కిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దట్స్ వాట్ వి ఎంజాయ్. ఎగ్జాక్ట్లీ, అది తెలియని వాళ్ళే ఆత్మహత్య ఈజీ లేకుంటే చావు ఈజీ అని అంటారు. నాకు తెలిసి బ్రతకడం చాలా కష్టం, కానీ మనిషికి ఛాలెంజెస్ ఉంటేనే దాంట్లో కిక్ ఉంటుంది. మ్యామ్, ఎవరి క్రికెట్ మ్యాచ్ వస్తే మనం అన్ని పనులు పక్కన పెట్టేసి, ఇండియా ఎవరితో క్రికెట్ మ్యాచ్ ఆడితే అన్ని పనులు పక్కన పెట్టేసి టీవీలు కతుక్కుపోయి చావైన రేవైన గెలవాలరా అని చెప్పి నర నరాలు ఇలా వెళ్తాయంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఆస్ట్రేలియా అని మాట్లాడుకుంటాం. ఓకే, ఎందుకంటే అదే ఏదైనా తక్కువ కంట్రీతో ఆడితే ఏముందరు గెలిచిందా ఓకే అనే విధంగా ఉంటారు. ఎప్పుడైనా జీవితం కూడా ఎక్కువ కష్టాలు ఉంటేనే, ఎక్కువ అది ఉంటేనే దాంట్లో నుంచి బయటకు వచ్చి, ఎవరిదైనా సక్సెస్ స్టోరీ ఎప్పుడు బాగుంటుంది తెలుసా, వాడు ఎన్ని ఛాలెంజెస్ ఓవర్కమ్ చేస్తే వాడు సక్సెస్ స్టోరీ ఎంత బాగుంటుంది. ఇప్పుడు బాగా రిచెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ కొడుకు నేను ఇన్ని కష్టాలు పడ్డానంటే నీకేం కష్టాలు, అంత బాగుంది కదా నీకు పాత అంటారు. సో డిఫరెన్స్ ఏంటంటే చావు అనే దానికంటే బ్రతకడంలో ఉండే ఛాలెంజెస్ తో రోజు కిక్ని ఎంజాయ్ చేయడం నెక్స్ట్ లెవెల్. 100% స్పెషల్ గా ఉమెన్ గర్ల్ చైల్డ్ ని అడ్రస్ చేస్తూ బాడీ షేమింగ్ కి కూడా చాలా డిప్రెస్ అయిపోతూ ఇంట్రోవర్ట్ గా ఉండిపోతూ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఎస్, అవి మనం అవాయిడ్ చేయలేం, అయానో భయానో మనకు వస్తూ ఉంటాయి అలాంటి కమెంట్స్, బట్ అంత గ్రేస్ఫుల్ గా యాక్సెప్ట్ చేయడం ఎలా, హౌ టు ట్రైన్ అవర్ మైండ్స్? నిన్నే నేను ఒక క్లాస్ కూడా చేశాను బుల్లింగ్ అని చెప్పి. బుల్లింగ్ అంటే అది వాళ్ళు కామెంట్ చేస్తారు, ఏ నువ్వు నల్లగున్నావే, నువ్వు బండగున్నావే అని చెప్పి. పర్టికులర్ గా మగవాళ్ళకి అనుకో, వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, సీరియస్ చెప్తున్నా, మగపిల్లలు అరే నువ్వు నల్లగున్నావున్నా వాడు పెద్దగా ఫరకేం పడదు. అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి బ్యూటిఫై చేసింది ఏంటంటే అమ్మాయి అందంగా ఉండాలి, అమ్మాయి అందంగా ఉండాలనే దాంట్లో లావుగా ఉండకూడదు, అమ్మాయి అందంగా ఉండాలనే దాంట్లో పొట్టిగా ఉండకూడదు, అమ్మాయి అందంగా ఉండాలనే దాంట్లో హెయిర్ ఎక్కువగా సారీ తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండాలి, ఇలా డిఫరెంట్ డెఫినేషన్స్ వల్ల అది ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు చిన్నప్పుడే హే తల్లి నువ్వెంత బ్లెస్ తెలుసా, అందరికీ లాంగ్ హెయిర్ ఉంటే నీకు షార్ట్ హెయిర్ అందులో నీకు మోడల్ నువ్వు డిజైన్ చేసుకునే దానికి నువ్వు ఇంకో బేబీ కట్ లాగా చాలా బాగా చేసుకోవచ్చు అని చెప్పి చిన్నప్పటి నుంచి వాట్ షీఈస్ బ్లెస్డ్ విత్ అనేది కనుక మనం ట్రైన్ చేయగలిగితే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎక్స్టర్నల్ వల్ల మనకి రెస్పెక్ట్ వస్తే బాగుంటుందా, ఇంటర్నల్ వల్ల రెస్పెక్ట్ వస్తే బాగుంటుందా అనేది కూడా ముఖ్యంగా ట్రైన్ చేయాలి. ఎక్స్టర్నల్ వల్ల ఏంటంటే ఈరోజు అబ్దుల్ కలాం గారిని మనం ఎక్స్టర్నల్ వల్ల రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఇంటర్నల్ వల్ల రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇంటర్నల్ ఆయన చూడ్డానికి పొట్టిగా ఉంటారు, ఆయన చూడ్డానికి జుట్టు డిఫరెంట్ గా ఉంటుంది, ఆయన అసలు అందగాడే కానే కాదు, కానీ ఒక్కసారి స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడితే ఒక్క చిరునవ్విస్తే పిల్లల గుండెల్లో చిరుసుకొని నిలిచిపోతారు. దట్ ఈస్ ఇంటర్నల్ సోల్. ఈ ఎక్స్టర్నల్ కంటే ఇంటర్నల్ బ్యూటీతో ఎంత బాగా నువ్వు
అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్ తెచ్చుకోవచ్చు. అదే విధంగా చిన్నప్పటి నుంచి కనుక అందులో ఆడపిల్లలకు నేర్పగలిగితే ఈ మొదనస్ట బ్యూటీ టిప్స్, ఈ మొదనస్ట బ్యూటీ టెక్నిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది రావు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే లిజీ అని ఒక అమ్మాయి ఉంది. లిజీ అసలు నా ఇన్స్పిరేషన్. నాకు కొంతమంది ఉమెన్ లో నేను హైయెస్ట్ గా ఇచ్చే రెస్పెక్ట్ ఈవిడకి ఇస్తాను. లిజీ అనే పర్సన్ ఆమె పుట్టడమే అంధవికారంగా పుట్టింది. అంటే ఒక యాసిడ్ ఒంటి మీద పడినా, ఒక ఫైర్ అటాక్ అయితే స్కిన్ అంతా కాలిపోయి ఎలా ఉంటుందో ఆమె పుట్టడం అంత అంధవికారంగా పుట్టింది. ఆమె ఇప్పటికీ ఇక్కడ నిల్చుంటే ఫ్యాన్ వేస్తే కిలోమీటర్ దూరం వెళ్ళిపోద్ది. ఆమె వెయిట్ వచ్చి పుట్టినప్పుడు 800 గ్రాములు, ఇప్పుడు ఒక 27-23 కేజీస్ ఉంటుంది. ఆమె వయసు 30 సంవత్సరాలు. అసలు ఎంత సన్నగా ఉంటుందంటే మీరు బోన్స్ లెక్క పెట్టాలంటే స్కెల్టన్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆమె చూస్తే మీరు లెక్క పెట్టుకోవచ్చు. బాడీ ఎంత జీరో ఫ్యాట్. జీరో ఫ్యాట్ అంటే ఇప్పుడు హీరోయిన్ ఉండే జీరో ఫ్యాట్ కాదు. అసలు జీరో ఫ్యాట్ అంటే ఎంత తిన్నా ఆమెకి ఫ్యాట్ పట్టదు. ప్రతి 15 నిమిషాలు తినకపోతే చచ్చిపోద్దు. ఇది ఆమె జబ్బు. చిన్నప్పుడు స్కూల్కి పంపించారు. స్కూల్కి రాగానే అందరు వచ్చి డెబిల్ వచ్చింది, మోన్స్టర్ వచ్చింది, దయ్యం వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే రోజు ఏడుస్తూ వెళ్ళేది, రోజు ఏడుస్తూ ఇంటికి వచ్చేది, అలా చేస్తూ ఉండేది. వాళ్ళ అమ్మ నాన్న చాలా ధైర్యంగా జాగ్రత్త చెప్తూ పంపిస్తున్నా, ఎంత చెప్తున్నా ఆమె రోజు ఏడుస్తూ వచ్చేది. 8th క్లాస్లో ఒక పనికి మాల ఇడియట్ ఏం చేశారంటే ఆమె మీద ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. దాని కింద టైటిల్ ఏం రాశారంటే మోస్ట్ అగ్లియస్ట్ ఉమెన్ ఆన్ దిస్ ప్లానెట్ అని రాశాడు. ఒకే రోజు 8 లక్షల మంది చూశారు. దాన్ని చూసిన వాళ్ళకి ఆమె ఉండొచ్చు. కింద కామెంట్స్ ఏం రాశారంటే నేను చూస్తే మా పిల్లలు భయపడుతున్నారు, అసలు నువ్వు బతికి ఏం సాధిద్దాం అనుకున్నావు, ఇలా ఈ జబ్బుతో ఏం సాధిస్తావు అని చెప్పి అన్ని కామెంట్స్ రాస్తుంటే ఆ రోజు అమ్మాయి కూర్చొని ఆలోచించింది, ఒరే వీళ్ళందరూ నా ఎక్స్టర్నల్ బ్యూటీని చూసి మాట్లాడుతున్నారు కదా, నా ఇంటర్నల్ టాలెంట్ ఏంటో వీళ్ళకి చూపిస్తానని చెప్పి షీఈస్ వెరీ గుడ్ అట్ రైటింగ్. షీ స్టార్టెడ్ రైటింగ్ ఏ బుక్, లిజీ బ్యూటిఫుల్, ఫస్ట్ బుక్ లిజీ బ్యూటిఫుల్. లిజీ అంటే అమ్మాయి పేరు, బ్యూటిఫుల్ అంటే అందమైన, ఆమె అందంగా ఉందా లేదు కదా రాసింది. వరల్డ్లోనే హైయెస్ట్ టాప్ 10 సోల్డ్ బుక్స్లో ఆ రోజుల్లో లిజీ బ్యూటిఫుల్ బుక్ రాస్తే ఈరోజు అమ్మాయి ఆంటర్ప్రెన్యూర్గా, ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్గా, రైటర్గా, మోటివేషనల్ స్పీకర్గా ఈరోజు ఒక సెషన్ తీసుకుంటే మినిమం తక్కువలో తక్కువ ఒక 20-25 లక్షలు తీసుకుంటుంది ఒక 1.5-2 అవర్ సెషన్. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికే అమ్మాయి ఫోటో మీరు ఎవరన్నా కొట్టి చూడాలంటే LIZZIE అని తీసుకెళ్ళి యూట్యూబ్లో కొట్టండి. ఆ ఫేస్ చూస్తే ఇప్పుడే మీకు భయం వేస్తుంది, ఆనెస్ట్గా చెప్తాం భయం వేస్తుంది. కానీ షీఈస్ ద ఇన్ఫ్లుయెన్సర్. ఆవిడ నమ్మింది, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ బ్యూటీ ఈజ్ అ బ్లెస్సింగ్, ఇంటర్నల్ బ్యూటీ ఈజ్ యువర్ ట్రూ బ్లెస్సింగ్. టు ఆల్ ద ఉమెన్స్ అవుట్ దేర్, 5 ఇంపార్టెంట్ టిప్స్ ఇవ్వాలనుకుంటే టు దేర్ మెంటల్ స్ట్రాంగ్నెస్ ఏం చెప్తారు? చాలా మంది ఉమెన్ ప్రాబ్లమ్ ఎక్కడ ఫేస్ చేస్తారంటే ఎక్స్పెక్టేషన్స్. కానీ అదే జీవితాల్లో అదే ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వక కూడా చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు ఎలా ఉన్నా, మీరు ఎంత కష్టపడి ఏం చేస్తున్నా, ఫస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, వాట్ యు ఆర్, హూ యు ఆర్. అదొక్కటి కనుక మేబీ వాళ్ళందరూ బాగా చేసుకుని నేనేమో వంటింటికి ఉందేలా ఉండిపోయాను, మేబీ వాళ్ళందరూ బాగున్నారు, నేను ఈరోజు పిల్లల కోసం ఇవన్నీ త్యాగం చేసి ఇలా ఉండిపోయానని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ మాత్రం ఉండకండి. ఆ రోజు పిల్లల కోసం మీరు కెరీర్ వదిలేస్తున్నారు, అది ప్రపంచం మొత్తానికి తెలియదు, పిల్లలే నా ప్రపంచం అలాంటప్పుడు ఆ ప్రపంచం కోసం నా ప్రపంచాన్ని వదులుకోవడం తప్పు కాదని చెప్పి ఆ రోజు అదే తల్లిగా మీరు తీసుకున్న నిర్ణయం. ఈరోజు మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకి పక్కింటి వాళ్ళందరూ వచ్చి అరే మీ అమ్మ ఏం చేయట్లేదో వంటింట్లో ఉందని చెప్పి అందరూ అంటూ ఉన్నా, కానీ మీరు ఉండడానికి కారణం ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల పిల్లలు ఈరోజు బంగారు భవిష్యత్తుకి వెళ్ళారని చెప్పి అది మీకు మాత్రం తెలుస్తుంది. వాళ్ళనే విషయంలో మాత్రం మీరు మెంటల్గా వీక్ మాత్రం అవ్వద్దు. ఫస్ట్ పాయింట్. సెకండ్ది, మోస్ట్ ఇంపార్టెంట్, రేపు మీరు అందరినీ ప్రేమించినంత మాత్రాన మిమ్మల్ని అదే విధంగా మళ్ళీ లవ్ చేస్తారు, అదే విధంగా మళ్ళీ రిఫ్లెక్ట్ అవితే బాగుంటుంది అనే విధంగా మాత్రం ఆలోచించకండి. ఇవ్వడం వరకే అనే విధంగా ది బెస్ట్ ఇవ్వండి. థర్డ్, ఏడవండి. యు మీన్ క్రై? ఎస్. ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి చెప్తాను, ఏడవడం చాలా ఉత్తమమైన పని. అలాగే రోజు కూర్చొని నాకు డ్యూటీ ఇచ్చారని చెప్పి అలా ఏడవడం అని కాదు. ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు వీలైతే భర్త దగ్గర ఏడవండి, భర్త కాకుంటే పిల్లల దగ్గర ఏడవండి. వాళ్ళిద్దరు వినట్లేదంటే మీరు ఒంటరిగా కూర్చొనినా అది వెంట్ అవుట్ చేయండి. ఏడవలేకపోతే పుస్తకం తీసుకొని రాయండి. ఇది పర్టికులర్గా ఉమెన్ ఎక్కువ సైకలాజికల్ ట్రామా గురవడానికి కారణం ఏంటంటే దే విల్ అండర్గో సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేనే ఉన్నాను, వామిటింగ్ వస్తున్నప్పుడు ఇలా పెట్టేసుకుంటే ఎలా ఉంటుంది? కక్కకుండా ఇలాగే పెట్టేసుకుంటే ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. అదే వామిటింగ్ చేసుకోవాలి 2 మినిట్స్ ఐ విల్ బి వెరీ కంఫర్టబుల్. వెంటింగ్ అవుట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది నేను చెప్పాల్సి వస్తలేదు. ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు భర్తకు తెలియకుండా, పిల్లలకి తెలియకుండా కేవలం వంటింట్లో వాళ్ళ కన్నీళ్లు మగ్గి పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫోర్త్ వన్, మోస్ట్ పవర్ఫుల్, మీరు చేయగలిగితే ఇది మాత్రం. మీరు ఎన్ని సాక్రిఫైసెస్ చేశారు ఒక్కసారి మొత్తం బాగా మీకే గుర్తుంది, ఇంకెవ్వరికి గుర్తులేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అవ్వకుండా ఇండిపెండెంట్ ఉండడానికి
ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒక స్కిల్ అయితే మాత్రం నేర్చుకోండి. మీరు ఉద్యోగం మానేశారు, ఓకే, పిల్లల కోసం ఫ్యాంటాస్టిక్, కానీ రేపటి రోజున అదే పిల్లలు అదే ఫ్యామిలీ వచ్చి ఇంకో విషయంలో అమ్మ ఏదైనా చేస్తే బాగుంటుంది, లేకుంటే నేను వేరే వాళ్ళని డబ్బులు అడగాల, మా భర్త మీద డిపెండ్ అవ్వడం ఎందుకు, ఒకవేళ భర్తకి ఏదైనా జరగడం జరిగితే కుటుంబాన్ని మొత్తం లీడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆ మహిళదే. అందుకే ఒక స్కిల్ నేర్చుకోండి, ఒక్క స్కిల్ నేర్చుకోండి, ఏదో ఒక స్కిల్ మ్యాండేటరీ. దానికి ఉదాహరణ నేనే మ్యామ్, మా నాన్నగారు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. మా అమ్మ అసలు అప్పటిదాకా చాలా మంది ఫ్యామిలీస్ హస్బెండ్స్ ఏం చేశారంటే భార్యని ఇంట్లో ఉంచి ప్రపంచానికి కూడా తెలియకుండా ఆమెకేం పనులు నేర్పకుండా అలా చేస్తే మా అమ్మ బయటకు వచ్చి ఏం చేయాలో తెలియలేదు. ఆ రోజు నేను మా అన్న ఇద్దరం కలిసి పని చేయబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఫైనల్ వన్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్. ఏదైనా సరే మీరు తిన్నారా లేదా మీ భర్త అడగరు, మీరు తిన్నారా లేదా మీ పిల్లలు అడగరు, మీరు హెల్తీగా ఉన్నారా లేదా మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా మీరు వండి పెట్టాలి, ఏమైనా చేయాల్సింది మీరే చేయాలి. అది కూడా మళ్ళీ మా కోసం కాదు, అసలు మా మీకోసం కాదు, 200% మీరు చేయాల్సింది ఫ్యామిలీ కోసం. కానీ ఎవ్వరు మనకు చెప్పరు. కానీ ప్రతి బాగా గుర్తుపెట్టుకోండి, ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటేనే కుటుంబం స్ట్రాంగ్గా ఉంటుంది. మెన్ 4 రోజులు పడుకున్నా కూడా ఒకవేళ ఆర్థిక కష్టాలు వస్తాయి తప్ప ఉమెన్ 4 రోజులు రెస్ట్ తీసుకుంటే స్తంభించిపోతుంది. సో సెల్ఫ్ కేర్ ఆ టైంలో మీరే టైంకి మీరే ఫుడ్ తినేయాలి, మీరే టైంకి మీరే మీ హెల్త్ని మీరు కాపాడుకోకుంటే, మీరు ఇన్ని రోజులు ఏదైతే సాక్రిఫైస్ చేశారో, మీరు ఇన్ని రోజులు ఏదైతే పిల్లల్ని నా ప్రపంచాన్ని బతికారో, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ మిమ్మల్ని ఎవ్వరు చెక్ చేయరు, అక్కడ మిమ్మల్ని ఎవ్వరు మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారా, హెల్తీ ఫుడ్ తీసుకున్నారా, డైట్ ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ మీ సెల్ఫ్ కేర్, మీ సెల్ఫ్లో మీకు ఇంపార్టెంట్, అది ఉంటేనే మీరు ఇంకా మెంటలీ స్ట్రాంగ్ అవుతారు. రైట్. ఈరోజు సిట్టింగ్ ఆపోజిట్ యు నేను ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకున్నాను, కానీ ఐఎమ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ స్టిల్ క్వశ్చన్స్ ఇన్ మై మైండ్. అంటే లైక్ లాట్ ఆఫ్ క్వశ్చన్, అబ్బా సుధీర్ సాంద్ర గారు వస్తున్నారా, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంతమందికి అడ్రస్ చేయించాలి, మనకు వీలైనంత యూనో వాళ్ళకి మోటివేట్ చేయించాలి అని ఉండింది. యూ గేవ్ హోల్ ఆఫ్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ.